పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 29న తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష సభ ఏర్పాట్లను మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు జవహర్లు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ లక్షన్నర మందితో ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నట్లు మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. చంద్రబాబును విమర్శించేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాఫెల్పై మోదీని దేశమంతా విమర్శిస్తుంటే జగన్ పవన్ ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబుది అభివృద్ధి ఆకాంక్ష, జగన్ది అధికార అవినీతి ఆకాంక్ష అని మంత్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ధర్మ పోరాట సభలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు 5 జిల్లాల్లో పూర్తి చేసాం. ఇది 6 జిల్లా. 5 జిల్లాల్లో కూడా బ్రహ్మాండ సభలు జరిగాయి. జనాల్లో కూడా మంచి స్పందన ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు రాష్ట్ర విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయంగా మన రాష్ట్రానికి మరి ఇబ్బంది పెట్టిన సంగతి మీ అందరికి తెలుసు. మరి మోడీ గారిని నమ్మి వారు పూర్తిగా సపోర్ట్ చేసి ఇరు పార్టీలు కూడా మన ఎన్నికల్లో గెలిచిన సంగతి కూడా మీకు తెలుసు. మరి గెలిచిన తర్వాత మోడీ గారు ఇచ్చిన మాటను మర్చిపోయి అందులోకి మనకు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షి గారు ఇచ్చిన మాటను కూడా తప్పి ఈ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన సంగతి కూడా మనం మర్చిపోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. అంచాని ఇటువంటి పరిస్థితుల్లో ఈ 4.5 సంవత్సరాలు సహాయం చేస్తారు చెప్పి వెయిట్ చేసిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరి తిరుగుబాటు చేసి మోడీ గారి మీద మా రాష్ట్రానికి చేయవలసిన న్యాయం చేయించని పోయి డైరెక్ట్గా ఒత్తిడి తీసుకురావడం కోసం తీసుకున్న నిర్ణయం కూడా మీకు తెలుసు. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని కేంద్ర ప్రభుత్వం మనకు ఏ విధంగా అన్యాయం చేసింది, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది, మరి నమ్మి మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిన విషయాన్ని ప్రజల్లో సూటిగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈవేళ ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ మన పుల్లారావు గారు మొత్తం వివరాలని చెప్పడం జరిగింది. రేపు 29వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. 2 గంటలకు సభ స్టార్ట్ అయ్యి 6:30-7 గంటలకల్లా ముగించాలని చెప్పి మేము భావిస్తున్నాం. కాకపోతే వర్షాకాలం కాబట్టి 5:30 గంటలకు ముగించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈవేళ వర్షాకాలం సన్నగా వర్షాలు కూడా వస్తున్నాయి. పెద్ద ఇబ్బంది లేకుండా అమావాస్య ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభను కూడా సిస్టమేటిక్గా అందరికీ మెసేజ్ వెళ్ళే విధంగా, రాష్ట్రం అంతా మెసేజ్ వెళ్ళే విధంగా మనం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని సుమారు 6 కమిటీలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 కమిటీలు కూడా మేము రోజు ఈ 2 రోజులకు పూర్తి చేయాలి. వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటున్నాం. సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ 2 లక్షల మంది కూడా ట్రాన్స్పోర్ట్ కోసం చెప్పి ఇప్పుడు 2000 బస్సులు వరకు, వెహికల్స్ వరకు మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా 2 వీలు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, మిగతా అన్ని కూడా కార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కాకుండా మొత్తం 10,000 వెహికల్స్ వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. మరి అటువంటి 2 లక్షల మంది భారీగా వస్తున్నారు కాబట్టి వారికి ఏ విధమైన అసౌకర్యం జరపడుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు పోవడం కోసం మరి మీ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఉన్నారు. మరి జనాలని కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చే బాధ్యత అందరూ ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటున్నారు.